అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. యజ్ఞాల వల్ల మేఘాలు ఉద్భవిస్తాయి, మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయి, వర్షాల వల్ల పంటలు పండుతాయి, ఆ పంటలు జీవులకు ప్రాణం పోస్తాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో యజ్ఞంకున్న ప్రాధాన్యతను ఇలా వివరించాడు. అదే యజ్ఞము ఇప్పుడు కలియుగంలో ఈతి బాధలకు గురవుతున్న మనుషులకు కూడా దారి చూపుతుందని మహర్షులు చెప్తున్నారు. ఈతి బాధలంటే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, జాతక దోషాలు, గ్రహ దోషాలు, శత్రుభయం, ఒకటేమిటి, ఇలా అనేక రకాల సమస్యలన్నిటికీ కూడా దూరం చేసే ఆయుధం లాంటి ఒక హోమం ఉంది. దాని పేరే సుదర్శన నారసింహ హోమం. సుదర్శనం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయుధం. ఎంతోమంది రాక్షసులను సంహరించిన మహాశక్తివంతమైన ఆయుధం. మరి దశావతారాల్లో ఒకటైన నారసింహావతారం చాలా శక్తివంతమైన అవతారం. నారసింహుని పేరు జపిస్తే చాలు, ఎంతటి దుష్టశక్తి అయినా సరే పలాయనం కావాల్సిందే. ఈ రెండు శక్తులు కలిసి మనకు రక్షణ కవచంగా మారితే ఎలా ఉంటుంది? ఏ ఆపదైనా, ఏ సమస్య అయినా, ఏ భారమైనా, ఏ ఒత్తిడైనా, మరే దుష్టశక్తి అయినా, ఇంకే గ్రహ బాధలైనా మన వైపు చూడగలుగుతాయా? మన బాధలను, సమస్యలను, టెన్షన్లను తీర్చే ఆ రక్షణ కవచమే శ్రీ సుదర్శన నారసింహ హోమం. ఆరోగ్య ఐశ్వర్య అష్టలక్ష్మి కృప. పరమాత్మ యొక్క ఆయుధమైనటువంటి చక్రతాళ్వానికి ఉన్నటువంటి పేరు సుదర్శనం అని పేరు. సు అంటే మంచి, దర్శనం అనేటువంటిది కలిగించేటువంటి మూర్తి సుదర్శన పెరుమాళ్ళుగా చెప్పబడుతూ పెద్దలు ఆ విధంగా ఎలాంటి ఈతి బాధలున్నా, ఎలాంటి కష్టాలున్నా, ఆరోగ్యపరంగా రుణబాధలు కానీ, గ్రహపీడలు కానీ, గ్రహాల పరంగా ఇబ్బందులు కానీ, ఆర్థిక పరంగా కానీ ఎలాంటి సమస్యలున్నా కూడా ఈ సుదర్శనంగా వారి యొక్క ఆరాధనాపూర్వకంగా హవన కార్యక్రమం చేసినట్లయితే వారి యొక్క అనుగ్రహ రూపంలో ఆ హవన ప్రసాదంగా ఎలాంటి కష్టాలతో సంకల్పం చెప్పి చేస్తారో ఆ సంకల్పంలో చెప్పినటువంటి కార్యాలన్నీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహ విశేషం చేత తప్పకుండా నెరవేరి సకల సౌఖ్యాలు నెరవేర్చేందుకు గాను ఈ సుదర్శన హవనాది కార్యక్రమాలు చేస్తూ ఆ విధంగా మీరు అడిగినట్టుగా నారసింహ హవనంలో ఎలాంటి భూత ప్రేత పిశాచ యక్షరాక్షసుల యొక్క పీడలు కనుక ఉన్నట్లయితే గ్రహబాధలున్నా నరబాధలున్నా అవన్నీ తొలగిపోయి నారసింహుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే హవనమే. సుదర్శన నారసింహ హోమం విశిష్టత తెలుసుకున్నాం కదా. ఇక హోమం విధి విధానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ సుదర్శన నారసింహ హోమం కొందరు తమ గృహంలో చేయించుకుంటారు, లేదా ఆలయాల్లో, ఆధ్యాత్మిక కేంద్రాల్లో సామూహికంగా జరిగే హోమంలో కూడా అందరూ పాల్గొనవచ్చు. నేను మా ప్రియమిత్రుడు శ్రీ వనమ లక్ష్మణరావు ప్రసన్న దంపతులు తమ స్వగృహంలో జరిపించుకున్న శ్రీ సుదర్శన నారసింహ హోమాన్ని మీ అందరి కోసం ఈ వీడియో రూపంలో అందిస్తున్నాను. అందరి శ్రేయస్సుకై ఈ హోమాన్ని అందరికీ చూపించడానికి అనుమతించిన శ్రీ లక్ష్మణ్ దంపతులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక హోమం విశిష్టతను అందరికీ తెలియజేయాలన్న నా సంకల్పాన్ని అభినందించి ప్రతి చిన్న విషయాన్ని నాకు వివరించిన గురుతుల్యులు, శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు శ్రీ 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 త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామివారి శిష్యులు, మంచిర్యాల గోవిందక్షేత్రం ప్రధాన అర్చకులు అయిన శ్రీ సముద్రాల ప్రమోద్ కుమారాచార్యులకు, వారి బృందానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హోమం నిర్వహించడానికి ముగ్గురు లేదా ఐదుగురు బ్రాహ్మణులు అవసరం ఉంటుంది. వీరిలో ఒకరు బ్రహ్మగా ఉంటారు, ఇంకొకరు హోతగా ఉంటారు, ఉద్ఘాత ఆధ్వర్యుడుగా, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధి ఉంటుంది. హోమం అనగానే హోమగుండం, హోమద్రవ్యాలు ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే హోమం చేయడానికి ముందుగా ఇష్టదైవాలను, శ్రీ సుదర్శనుడిని, నారసింహుణ్ణి, ఇతర దేవతలకు చేయాల్సిన పూజా కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగా ముందుగా విశ్వక్సేన ఆరాధన చేస్తారు. తరువాత పుణ్య హ్యవచనం జరిపిన తర్వాత రక్షాబంధనం కడతారు. తదనంతరం
9 చిన్న చిన్న మట్టి పాత్రలను ఉంచి చేసే కుంభారాధన కూడా ఉంటుంది. ఇక ఆపై మండలారాధన, అర్చన, అభిషేకం జరుపుతారు. ఆ తరువాత హోమం కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిజానికి హోమగుండాన్ని ముందే సిద్ధం చేసి ఉంచుతారు. సూర్యకిరణాలు పడే చోట హోమగుండం నిర్మిస్తారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసే ఇటుకల సంఖ్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇటుకలతో నిర్మించిన హోమగుండాన్ని మట్టితో ప్లాస్టరింగ్ చేసి ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. హోమగుండం నుంచి వచ్చే అపరిమిత వేడిని తట్టుకునేలా స్వగృహంలో ఫ్లోరింగ్ దెబ్బతిరకుండా అడుగున ఇసుకను మట్టిని వేస్తారు. ఇక హోమద్రవ్యాల విషయానికి వస్తే సమిధలు, హోమం పొడి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, వివిధ రకాల ధాన్యాలు, నైవేద్యాలు, ఇలా పలు రకాల ద్రవ్యాలు అవసరమవుతాయి. హోమం కోసం అగ్ని ప్రతిష్ఠ కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ సుదర్శన నరసింహ హోమం కోసం సూర్య శిలాజయ పద్ధతిలో ఒక అఖండ దీపం నుంచి అగ్నిని స్వీకరించి హోమాగ్నిని రగిల్చారు. మొట్టమొదటగా సర్వదేవతలను ప్రార్థించిన తర్వాత సుదర్శన శతకాన్ని చదువుతూ హోమం చేశారు. పూరణారాయణ నామకం మునిం సౌదర్శన్ ఉజ్జిహాన దిశి విదిశి తిరస్కృత్య సావిత్రమర్చిః బాహ్యాంధకార శత జగత్. ఈ సుదర్శన శతకానికి ఒక చారిత్రక విశిష్టత ఉంది. శ్రీ కూరనారాయణ జియర్ స్వాములు రచించిన ఈ సుదర్శన శతకం మహాశక్తివంతమైనది. చాక్రం జాగ్రత్ ప్రతాపం త్రిభువన విజయ వ్యగ్రము బ్రహ్మహస్త ఓం సుదర్శనాయ విద్మహే మహా జ్వాలాయ ధీమహి నక్షత్రచతుర్దయ స్వాహా. శ్రీ సుదర్శన శతకము 6 వర్ణనములతో 100 శ్లోకములతో అలరారుతుంది. 24 శ్లోకాలతో కూడిన జ్వాలావర్ణనము, 14 శ్లోకములతో కూడిన నేమి వర్ణనము, అరవర్ణనము 12 శ్లోకములు, నాభివర్ణనము 11 శ్లోకములు, అక్షవర్ణనము 13 శ్లోకములు, 26 శ్లోకములతో పురుషవర్ణనము కలిగి 101వ శ్లోకము ఫలశ్రుతిగా చెప్పబడి ఉన్నది. తదుపరి శ్రీ లక్ష్మీ నారసింహ మూల మంత్ర హవనం నిర్వహిస్తారు. తర్వాత హోమం చేయించుకునేవారికి, చూసేవారికి, వినేవారికి ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ధన్వంతరి హోమం జరుపుతారు. ఆ పైన లక్ష్మీ హయగ్రీవ హోమం, ఆపదుద్ధారక హవనం అయిన తర్వాత హోమం చివరి దశకు చేరుకుంటుంది. ఇప్పుడు పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా హోమం చేయగా మిగిలిన ద్రవ్యాలు, నైవేద్యాలు హోమగుండంలో సమర్పిస్తారు. పూర్ణమిదం పూర్ణ పూర్ణమదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
చివరగా కుంభ ప్రోక్షణ చేసి ఆశీర్వచనం చేయడంతో హోమం పరిసమాప్తం అవుతుంది. ఆ తర్వాత హోమప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ సుదర్శన నరసింహ హోమం ఎంత పవర్ఫుల్ అంటే, ఈ హోమగుండం దగ్గరగా నిలబడితే చాలు, మనలో ఏదో తెలియని ప్రకంపనలు కలుగుతూ ఉంటాయి. ఆ అనుభూతిని నేను కూడా అనుభవించాను. యస్య స్మరణమాత్రేణ విద్రవంతి సురారయః సహస్రార నమస్తుభ్యం విష్ణుపాణి తలాశయః. ఎవ్వరిని స్మరించిన మాత్రమునే అసుర రాక్షసాదులందరూ భయపడి పరుగులు పెట్టుదురో. అట్టి మహాత్మ్యము గల శ్రీమన్నారాయణుని బాణితనంలా అలంకరించి ఉండు ఓ సుదర్శన దేవ, నీకు నమస్సులంటూ హాజరైన వారంతా ప్రణామాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించడంతో హోమం కార్యక్రమం సంపూర్ణమైంది. ఆ లక్ష్మీ తల్లి కృపని అందించాలని సత్సంకల్పంతో భిక్షాటం చేసి మహాలక్ష్మీ యాగల పేరు మీద 16 మహాలక్ష్మీ యాగాలని మా ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజీయర్ స్వామివారు ఆచరించి ఉన్నారు. వారి బాటలోనే మనందరం కూడా ఆచరించినట్లయితే ఎలాంటి ఉపద్రవాలున్నా ఈ హోమాలతోని హవన కార్యక్రమాలు చేసినట్లయితే మనమంతా సుభిక్షంగా ఉంటామని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కనుక ఆ బాటలో మనం కనుక నడిచినట్లయితే మనకి ఎలాంటి ఉపద్రవాలు కానీ ఏవీ రాకుండా లోకమంతా సుభిక్షంగా ఉంటారని పెద్దల జాడలు మనం నడిచినట్లయితే సాంప్రదాయం చాలా ప్రధానమైనది. ఒక చిన్న వినతి, హోమం జరిపించడం జరిపించుకోవడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అలాగే హోమం విశిష్టతను విధానాన్ని తెలియజేయడం కూడా నాబోటి వారికి సంక్లిష్టమైన విషయమే. తెలిసి తెలియక నేనేదైనా తప్పు సమాచారాన్ని ఇవ్వడము, తప్పుగా వివరించి ఉండడమో చేసి ఉంటే దయచేసి క్షమార్హుణ్ణి, కృతజ్ఞతలు. అయితే తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఇదేదో తమకు చేతకాని విషయంగా భావించకుండా ఒక్కసారి ప్రయత్నించి చూస్తే ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుందన్నది నా నమ్మకం. కులచిన వారల కొంగు పైడి తలచిన వారికి మొనవాడి కులచిన వారల కొంగు పైడి తలచిన వారికి మొనవాడి కలిగిన శ్రీ వెంకటరాయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ జయమంగళము జయమంగళము మీకు జలజవాసినికి జయమంగళము మీకు సర్వేశ్వర జయమంగళం. ఈ సుదర్శన నరసింహ హోమాన్ని ఎవరైనా చూసినా విన్నా సుదర్శనుడి అనుగ్రహం కలుగుతుందట. అందుకే దీన్ని నేను వీడియోలు చిత్రీకరించి మీకు చూపించే ప్రయత్నం చేశాను. అన్నట్లు మీరు ఎవరైనా హోమం చేయించదలుచుకుంటే కింద డిస్క్రిప్షన్లో శ్రీ సముద్రాల ప్రమోద్ కుమారాచార్య గారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, దయచేసి ఆయనని కాంటాక్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.